ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇంకో 6 డేస్ లో రిపబ్లిక్ డే అయితే ఉంది మనకి ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ లో సేల్స్ అయితే స్టార్ట్ చేశారు అన్ని మొబైల్స్ కి ఆఫర్స్ అయితే విభత్సంగా ఇచ్చారు ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రతిసారి మంచి ఆఫర్స్ ఇచ్చేది ఈసారి అమెజాన్ మంచి ఆఫర్స్ ఇచ్చింది ఫ్లిప్‌కార్ట్ ఎందుకో వెనక్కి తగ్గింది దాంట్లో కొంచెం ఆఫర్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ రేట్స్ ఉన్నాయి అమెజాన్ లో మనకి మంచి బడ్జెట్ లో చాలా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఆఫర్స్ గురించి మనం ఒక లుక్ ఇద్దాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు सो फ्रेंड्स फ्लिपकार्ट लो चूसुकुन्नट्लयिते मन की रिपब्लिक डे सेल किंद एसबीआई क्रेडिट कार्ड डेबिट कार्ड मीद 10% वरकु क्याश बैक इंस्टेंट डिस्काउंट इस्तुन्नारु ई सेल अयिते मन की 20th जनवरी नुंचि 22nd जनवरी वरकु अवेलेबल लो उंटुंदी मीरु फ्लिपकार्ट प्लस मेंबर अयिते मीकु ई रोजु नाइट 8 नुंचे मीकु सेल अयिते स्टार्ट अवुतुंदी ओकसारि चूसुकोवच्चु फ्रेंड्स ई सारी रिपब्लिक डे आफर चूसुकुन्नट्लयिते मन की फ्लिपकार्ट लो आफर्स फस्ट चूद्दाम मनं फ्लिपकार्ट लो कोंचेम ఆఫర్స్ అంతగా బాగాలేవు ఈసారి అమెజాన్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫర్ మనం చూసుకున్నట్లయితే రియల్మీ 2 ప్రో మొబైల్ ఉంది 8GB వరకు ఇది 15,000 మొబైల్ మనకి 13,000 కి ఇస్తున్నారు అంటే 2,000 రూపీస్ తక్కువ చేశారు ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి వస్తుంది అలాగే డ్యూ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంటుంది 16MP కెమెరా ఉంటుంది అలాగే డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ రెండు కెమెరా సెటప్ ఉంటుంది అలాగే దీని మనం గేమింగ్ పర్పస్ అయితే చాలా బాగా వాడుకోవచ్చు అదే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కెమెరాలో మాత్రం డిస్ప్లే పరంగా అయితే డిస్ప్లే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డిస్ప్లే ఇది వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ C1 ఉంది రియల్మీ C1 4230mAh బ్యాటరీతో వస్తుంది ఇది కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తోటి వస్తుంది దీని రేట్ చూసుకున్నట్లయితే మనకి 9000 ఉండేది ఇప్పుడు 7000 తీసుకొచ్చారు ఇది కూడా బెస్ట్ డీల్ మీకు చాలా మంచి డీల్ ఇది దీంట్లో కూడా మనకి నాచ్ డిస్ప్లే ఉంటుంది కాకపోతే డ్యూ డ్రాప్ నాచ్ కాదు ఇది ట్రెడిషనల్ నాచే ఉంటుంది దీనికి ఇది కూడా బెస్ట్ డీలే మనకి తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ మనం Samsung లో చూసుకున్నట్లయితే గెలాక్సీ S8 మొబైల్ అయితే ఆఫర్ లో తీసుకొని వచ్చారు ఇది 49,000 నుండి 30,000 కి తీసుకొని వచ్చారు 31,000 రూపాయస్ కి మనకి ఫోన్ అయితే లభిస్తుంది ఫ్లిప్‌కార్ట్ లో ఈ మొబైల్ తీసుకోవడం కూడా అంతగా మంచి బెటర్ ఏం కాదు మీకు దీని ప్లేస్ లో మీరు ఇంత బడ్జెట్ పెట్టి S8 తీసుకోవాలనుకుంటే ఇంకొక 10,000 వరకు ఎక్కువ పెట్టుకొని మనం S9 తీసుకుంటే బెటర్ S9 S9 ప్లస్ ఇలాంటి మొబైల్స్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే వాటికి ఇంకో 2-3 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి సిస్టమ్ అప్డేట్స్ దీనికి మాక్సిమం 1 ఇయర్ కంటే ఎక్కువ సిస్టమ్ అప్డేట్స్ వస్తాయంటే మనకి గ్యారంటీ అయితే ఏం లేదు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ 2 మొబైల్ ఉంది ఇది 4GB ర్యామ్ వేరియంట్ తోటి వస్తుంది దీంట్లో కూడా మనకి సేమ్ రియల్మీ C1 లాగానే 4230mAh బ్యాటరీ ఉంటుంది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది నాచ్ ఉంటుంది దీని రేట్ చూసుకున్నట్లయితే యాక్చువల్ గా 10,000 ఉంది మొబైల్ కి ఇప్పుడు ఆఫర్ లో మనకి 9,500 రూపాయలకు తీసుకొని వచ్చారు ఇది అంత బెస్ట్ డీల్ అయితే కాదు దీన్ని మీరు స్కిప్ చేసేయండి దీని ప్లేస్ లో మీరు రియల్మీ U1 తీసుకున్న బెటర్ 11,000 ఏమో వస్తుంది అది కెమెరా పరంగా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది దాని గురించి కూడా మనం అన్బాక్సింగ్ వీడియో చేసుకున్నాము రివ్యూ చేసుకున్నాము ఆ వీడియో చూడకపోతే పైన కాస్ట్ లో వేస్తున్నాడు అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి ఇంత రేట్ కి ఈ మొబైల్ అయితే సాటిస్ఫై చేయదు మిమ్మల్ని దీని కి ఇంకొక 1,000 రూపీస్ వరకు తగ్గించి 8,500 అలా పెడితే మీరు తీసుకోవచ్చు అని 9,500 లో తీసుకోవడం అయితే వేస్ట్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గెలాక్సీ ఆన్ సిరీస్ లో ఆన్ సిక్స్ మొబైల్ అయితే తీసుకొని వచ్చారు దీని కాస్ట్ 15,000 ఉండేది దీన్ని 10,000 తీసుకొని వచ్చారు మనకి ఇది చాలా ఓల్డ్ మోడల్స్ ఇవి సామ్సంగ్ లో దీన్ని మీరు తీసుకోకపోవడమే బెటర్ మీరు అంతగా మొబైల్ అర్జెంట్ ఏం లేకపోతే ఇంకో 2-3 మంత్స్ ఆగగలిగేలాగా ఉంటే ఆగండి శాంసంగ్ లో ఎం సిరీస్ ఫోన్స్ వస్తున్నాయి అవి కూడా మిడ్ రేంజ్ ఫోన్సే అవి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మనకి అప్డేటెడ్ వర్షన్ లో వస్తాయి సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా అన్ని అప్డేటెడ్ గా ఉంటాయి కాబట్టి అది తీసుకుంటే బెటర్ మీరు కనుక ఫోన్ కావాలనుకుంటే శాంసంగ్ లవర్స్ అయితే ఒక 2-3 మంత్స్ అయితే ఆగండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆనర్ లో ఆనర్ 10 Lite మొబైల్ ఉంది ఆనర్ 10 Lite మొబైల్ 24MP AI సెల్ఫీ కెమెరా తోటి వస్తుంది ఇదే స్పెసిఫికేషన్స్ తో మనకి ఆనర్ ఐటెక్స్ మొబైల్ ఉంది ఆనర్ ఐటెక్స్ మొబైల్ దీనికి సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఒక కెమెరాలో మాత్రం కొంచెం బెటర్మెంట్ అయితే ఉంది మిగతా మాత్రం అన్ని సేమ్ ఉంటాయి దీంట్లో డ్యూ డ్రాప్ నాచ్ ఉంది దాంట్లో నాచ్ అయితే కొంచెం ట్రెడిషనల్ నాచ్ ఉంటుంది నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే ఇది బ్లాక్ బాస్టర్ డీల్ రివీల్ అని చెప్పేసి ఒప్పో భారీగా పడిపోయింది రేట్ అయితే ఒప్పో F9 మనకి ఫస్ట్ 23,000-24,000 ఉండేది దాన్ని 22,000 తీసుకొచ్చారు ఈ ఆఫర్ లో దాన్ని మనకి 13,000 ఇస్తున్నారు
ఇది సేమ్ రియల్మీ వన్ లాగా ఉంటుంది మనకి మొబైల్. రియల్మీ వన్ ఈ మొబైల్ తీసుకోవడం కంటే మనము రియల్మీ U1 మొబైల్ తీసుకుంటే చాలా బెటర్. అది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కెమెరా పరంగా. ప్రాసెసర్ కూడా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది దాంట్లో, P70 ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. మనకి P60 ప్రాసెసర్ తోటే దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి పోకో నుంచి రిలీజ్ అయిన పోకో F1, ఇది స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వస్తుంది. దీన్ని కనుక మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది 6GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 19,000 తీసుకుని వచ్చారు. అలాగే 6GB ర్యామ్ 128GB వేరియంట్ 22,000 తీసుకుని వచ్చారు. 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేది మనకి 26,000 కి తీసుకుని వచ్చారు. ఈ మొబైల్స్ లో మీరు 6GB ర్యామ్ 64GB అయితే చాలా ఎక్కువ అవుతుంది, అది సరిపోతుంది మనకి. దీంట్లో మీరు తీసుకోవాలనుకుంటే 6GB ర్యామ్ 64GB వేరియంట్ తీసుకోండి. ఈ స్నాప్డ్రాగన్ 845 తోటి వస్తుంది కాబట్టి దీంట్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మనకి. కెమెరాలో కొంచెం డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. కెమెరా కొంచెం ఎల్లో కలర్ షేడింగ్స్ అయితే వస్తున్నాయి. అవి అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేశారో లేదో మనకైతే తెలియదు. ప్రస్తుతానికి మన దగ్గర మొబైల్ అయితే లేదు. మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో 6GB 64GB వేరియంట్ 19,000 పెట్టి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 పవర్ 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మోటరోలో మనకి G4, G5, G6 ఇవన్నీ సిరీస్లు ఫెయిల్ అయినాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి, అవన్నీ మనకు తెలిసిందే. ఈ మొబైల్ ఎందుకు తీసుకుని వచ్చారంటే అన్ని ఆప్షన్స్ ఒకటే దాంట్లో ఉండాలని చెప్పేసి ఈ మొబైల్ తీసుకొచ్చి అన్ని ఆప్షన్స్ దీంట్లో పెట్టేశారు. ఇక్కడ నాచ్ కూడా ట్రెడిషనల్ నాచ్ ఇచ్చారు, అంతగా ఏం బాగుండదు, బెజల్స్ ఉంటాయి. సో ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేసేయడం బెటర్. ఈ మొబైల్ తీసుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు పబ్లిక్ అయితే. నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే మనకి నోకియా నుంచి ఇది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. 5.1 ప్లస్ మొబైల్, ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే కాస్ట్ కూడా మనకి తగ్గించారు, కెమెరాస్ కూడా బాగానే వస్తుంటాయి. కాకపోతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ ఉంటుంది, కొంచెం తక్కువగా వస్తుంది బ్యాటరీ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోకియా నుంచి మనకి నోకియా 6.1 ప్లస్ ఉంది. ఈ ఫోన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ ఫోన్ 5Z మొబైల్, ఇది చాలా బాగుంటుంది మొబైల్. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వస్తుంది. గేమింగ్ కి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే మనకి కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ అయితే యాక్చువల్లీ మనకి 32,999 ఉంది, దీన్ని 25,000 తీసుకుని వచ్చారు. దీనికి అలాగే ఇంకొక 400 మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ 1 ఇయర్ వరకు ఇస్తారు. అంటే లిక్విడ్ డ్యామేజ్ అయినా కానీ, ఎక్కడైనా డ్రాప్ అయిపోయినా కూడా, స్క్రీన్ పగిలిపోయినా కూడా మనకి స్క్రీన్ రిప్లేస్మెంట్ అయితే చేస్తూ ఉంటారు సర్వీస్ సెంటర్లో. సర్వీస్ సెంటర్స్ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఇది కూడా ఒక ఆప్షన్, దీన్ని కూడా మీరు ఒకసారి మీ లిస్ట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గెలాక్సీ A74 ఉంది, ట్రిపుల్ కెమెరా ఫోన్. దీంట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్ ఆల్మోస్ట్ స్క్రీన్తో వస్తుంది. అలాగే 24 MP, 5 MP, 8 MP రియర్ కెమెరాస్ ఉంటాయి, 24 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇది నాచ్ డిస్ప్లే కాదు, సామ్సంగ్లో నాచ్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. కొంచెం చూడడానికి మాత్రం అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. దీని కాస్ట్ వచ్చేసి 24,000 ఉండేది, ఇప్పుడు 19,000 తీసుకుని వచ్చారు. దీన్ని తీసుకోవడం కంటే మీరు ఆగడమే బెటర్. ఎం సిరీస్ ఫోన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి, దాని గురించి మీరు ఆగితే చాలా మంచి ఫోన్ మీరు తీసుకునే వాళ్ళు అవుతారు. ఈ ఫోన్స్ అయితే తీసుకోకండి సామ్సంగ్లో ఇప్పుడు ఇచ్చే ఆఫర్స్కి. సామ్సంగ్లో తీసుకోవాలనుకుంటే హై రేంజ్లో తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా S8 Plus అయితే తీసుకోకండి. S9 Plus, S9 Note 9 ఇవి తీసుకోండి. ఇవి తీసుకుంటే మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఇంకో 2-3 ఇయర్స్ వరకు కూడా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావడానికి వీలుంది. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిక్స్ నుంచి కూడా HOT S3 చాలా బాగుంటుంది మొబైల్. కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, 11,000 మొబైల్ మనకి 9,000 తీసుకుని వచ్చారు. అలాగే ఇన్ఫినిక్స్ Note 5, ఇది కూడా ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి, దీనికి కూడా 11,000 ఉంది, దీన్ని కూడా 8,000 తీసుకుని వచ్చు. ఈ లెనోవాలో లెనోవా K9 అయితే A5 K9 ఇక్కడ చూసుకోవచ్చు మీరు. A5 చూపిస్తున్నారు అప్ టు 3GB 6000 అని చెప్పేసి. లెనోవా K9 3GB 30GB వేరియంట్ 4 కెమెరాస్ తోటి తీసుకొచ్చారు. కానీ మనకి 4 కెమెరాస్ ఉన్నా కూడా ఈ Pixel 3 లైట్లో ఉన్నట్టుగా ఒక్క కెమెరా ఉన్నది వర్క్ చేస్తుంది. ఇది కూడా మీరు స్కిప్ చేసేయండి, ఇది అంత ఎఫెక్టివ్ ప్రైస్ ఏం కాదు, మీరు సాటిస్ఫై అవ్వలేరు ఈ ప్రైస్కి. 4 కెమెరాలు ఉన్నా కూడా మనకి సింగిల్ కెమెరా ఉన్న ఫోన్కి ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఈ కెమెరాస్ ఇవ్వలేవు. సో ఈ ఫోన్స్ కూడా తీసేయండి, అవసరం లేదు, ఆ ఫోన్స్ కూడా మీరు పట్టించుకోకండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే Oppo F9 Pro ఉంది. ఇందాక చెప్పుకున్నట్లే మనం సేమ్ ఇది మనకి Realme U1, Realme 2 Pro తీసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ Vivo V11 ఉంది, ఇది కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం బాగుండదు. అలాగే మనకి OS కూడా అలా కస్టమైజ్ ఉంటుంది.
అది కస్టమర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం. మీరు వివోలో తీసుకోవాలనుకుంటే V11 Pro ఉంది, V11 Pro తీసుకోవచ్చు. ఇది బెస్ట్ బడ్జెట్ లోనే వస్తుంది మనకి. అండ్ ఇంకో 3000 ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు మనకి ఎక్స్చేంజ్ లో. వేరే ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసి కనుక తీసుకున్నట్లయితే ఈ 26,000 ఉన్న ఫోన్ మనకి 23,000కి రావడం జరుగుతుంది. సో వివోలో తీసుకోవాలంటే V11 Pro తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెక్యూర్ 70 రూపీస్ కనుక మనం పే చేసినట్లయితే ఫ్యూచర్లో మనం ఆ మొబైల్ తీసేసి వేరే మొబైల్ తీసుకోవాలనుకుంటే మనకి ఎక్స్చేంజ్ వాల్యూ మంచి ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తామని చెప్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐస్ సేమ్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా సేమ్ ఉంటాయి. అలాగే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ 70 రూపీస్కే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా వరకు ట్యాబ్లెట్స్ అయితే ఆఫర్లో తీసుకొచ్చారు వీళ్ళు. ఆల్కాటెల్ బాగుంటుంది ట్యాబ్స్లో, అలాగే లెనోవో ట్యాబ్ కూడా బెటరే ఉంటుంది. వాటి గురించి మీరు ట్యాబ్ లవర్స్ అయితే ట్యాబ్ని చూసుకోండి.